ఇప్పుడు మనకి రెండు ప్రపంచాలు ఉంటాయి కదా ప్లానిటరీ వరల్డ్ అలాగే సోల్ వరల్డ్ సో మనము ప్లానిటరీ వరల్డ్ లో కర్మ చేస్తాం సోల్ వరల్డ్ లో కూడా కర్మ చేసే ఛాన్స్ ఉంటుందా మ్యామ్ సోల్ వరల్డ్ లో కర్మ అనేది ఉండదు కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే వి హావ్ టూ వరల్డ్స్ వన్ ఇస్ ఆస్ట్రల్ వరల్డ్ వన్ ఇస్ ఫిజికల్ వరల్డ్ కంటికి కనిపించే ప్రపంచము కంటికి కనిపించని ప్రపంచము ఈ కంటికి కనిపించిన ప్రపంచాన్ని ఆస్ట్రల్ వరల్డ్ అంటాం కంటికి కనిపించేదాన్ని ఫిజికల్ భౌతిక ప్రపంచం అని అంటాం అండ్ దెర్ ఈస్ థర్డ్ లెవెల్ దట్ ఈస్ అ సోల్ వరల్డ్ ఇప్పుడు మీరు యూజ్ చేసిన టర్మ్ అనమాట త్రీ వరల్డ్స్ త్రీ త్రీ లోకాస్ అని అంటాము సో ఈ ఫిజికల్ వరల్డ్ లో చేసే ప్రతి కర్మ ఈ ఆస్ట్రల్ వరల్డ్ లో ముందు తయారవుతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైవ్ ఉంది కదా ఈ లైవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందర మనకి ఆస్ట్రల్ వరల్డ్స్ లో అక్కడ జరిగితేనే ఇక్కడ ఇది వాస్తవ రూపం దాల్చుతుంది ఇక్కడ రియాలిటీ వస్తుంది సో ఇలా ఫిజికల్ వరల్డ్లో జరిగే ప్రతిదీ ఆస్ట్రల్ వరల్డ్ లో నాట్ ద సోల్ లెవెల్ ఆస్ట్రల్ వరల్డ్ లో కర్మ తయారయిన తర్వాతే ఇక్కడ వాస్తవ రూపం దాల్చుతుంది ఇకపోతే సోల్ వరల్డ్ అంటారా దెర్ ఇస్ నో కర్మ ఇన్ ద సోల్ వరల్డ్ ఓన్లీ లర్నింగ్ అవాల్వింగ్ అంతే